తను తాను పొగడుకొనమి ఏ కారణము చేత కూడా తనని తాను పొగడుకోకూడదు తనని తాను పొగడుకున్నాడు అనుకోండి తనని తాను గౌరవించుకున్నాడు అనుకోండి ఆ రోజున తాను మరణించినట్టు తాను మరణిస్తే ఎంతటి అసౌచ్యం శరీరాన్ని పొందుతుందో తనని తాను పొగుడుకున్న రోజున అంత దారుణమైనటువంటి స్థితిని పొందుతాడు దీనికి మహాభారతంలోనే ఒక ఉపాఖ్యానం ఉంది ఒకప్పుడు అర్జునుడు యుద్ధానికి వెళ్లి వేరొక ప్రాంతంలో యుద్ధం చేసి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చినప్పుడు ఒక వార్త తెలిసింది కర్ణుడు ఆ రోజున విజృంభించాడని ధర్మరాజు గారిని నిజానికి పడగొట్టేయగలిగినంత బుద్ధతో యుద్ధం చేశాడని ఒంటి నిండా దెబ్బలు తిన్నటువంటి ధర్మరాజు గారు శిబిరానికి విడిపోయాడని తెలిసింది భీముడు ఒక్కడు యుద్ధం చేస్తున్నాడు ఆ రోజున భీముడు కాని ఏ కారణం చేతనైనా దుర్యోధనుడి మీదకి వెళ్ళి తీవ్రమైన యుద్ధం చేయకపోతే దుర్యోధనుని రక్షించుకోవడానికి కర్ణుడు అటు తిరగకపోతే కర్ణుడి చేతిలో ధర్మరాజు ఏమై ఉండేవాడు అంత గొప్ప యుద్ధం చేశాడు కర్ణపర్వంలో ఆ యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడు ప్రయోగించిన బాణముల చేత ధర్మరాజు గారి శరీరం అంతా తూట్లు పడిపోయింది అంత బాధపడిపోయి యుద్ధ భూమిలో ఉండలేక శిబిరానికి తిరిగి వచ్చేశాడు వచ్చేసి పాంపు మీద పడుకున్నాడు కృష్ణుడితో కలిసి అర్జునుడు యుద్ధ భూమిలోకి వచ్చాడు కురుక్షేత్ర సంగ్రామ భూమిలోకి దెబ్బతిన్నటువంటి ధర్మరాజు గారు శిబిరానికి వెళ్ళాడని తెలిసింది గబగబా అన్నగారిని చూద్దామని అర్జునుడు కృష్ణ పరమాత్మ ఇద్దరు వచ్చారు ధర్మరాజు గారు వెంటనే లేచి తల్పం మించి మహానందపడిపోయి ఆ కర్ణుణ్ణి చంపేశావా అర్జున 13 సంవత్సరములైందయా నేను కంటి నిండా నిద్రపోయి నేను నిద్రపోతే నాకు ఆ కర్ణుడే కనపడుతున్నాడు సామాన్యమైన వీరుడు కాడు నీకు సరియైనటువంటి జోదు మన సైన్యాన్ని ఎంత నొప్పించాడో ఇవాళ నన్ను ఎంత బాధ పెట్టాడో ఆ కర్ణుడి దాటి తట్టుకోలేక కదూ శిబిరానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాను అటువంటి కర్ణుణ్ణి మట్టు పెట్టేశావా నీ బాణ ప్రయోగము వలన కర్ణుడి యొక్క తల తెగిలి ఎగిరి డుల్లి కింద పడిపోయిందా అని పరమానంద పడిపోయి ప్రశ్నలు అడిగాడు కర్ణుడి దాటి తట్టుకోలేక కదూ శిబిరానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాను అటువంటి కర్ణుణ్ణి మట్టు పెట్టేశావా నీ బాణ ప్రయోగము వలన కర్ణుడి యొక్క తల తెగిలి ఎగిరి డుల్లి కింద పడిపోయిందా అని పరమానంద పడిపోయి ప్రశ్నలు అడిగాడు నెగ్గేశాడు అర్జునుడు కర్ణవధ అయిపోయింది అనుకున్నాడు అర్జునుడు అన్నాడు నేను కర్ణుణ్ణి వధించలేదు నేను వేరొక చోట యుద్ధంలో ఉన్నాను మీరు యుద్ధం చేస్తున్న ప్రదేశానికి నేను వచ్చేటప్పటికి కర్ణుడి వలన మీరు బాగా ఖేదమును పొంది శిబిరానికి వెళ్ళిపోయారని తెలిసింది భీముడు యుద్ధం చేస్తున్నాడు మిమ్మల్ని చూసి వెడదామని వచ్చాను అన్నయ్యా అన్నాడు అనగానే ధర్మరాజు గారికి అక్కడలేని కోపం వచ్చింది కోపం వచ్చి ఆయన అన్నాడు మనం అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్వైతవనంలో ఉండగా నువ్వు అనేక పర్యాయాలు కర్ణుణ్ణి ఓడిస్తాను ఓడిస్తానని ప్రగల్భాలు పలికావు నువ్వు పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది కురువీరులందరినీ కూడా ఇతను జయిస్తాడని నువ్వు చెప్పిన మాటలు నమ్ముకుని కదా నేను యుద్ధానికి వచ్చాను నేను కర్ణుణ్ణి జయించలేను అని నువ్వు నాకు ఒక మాట చెప్పుంటే ఎప్పుడో ధృతరాష్ట్రుడి కాళ్ళు పట్టుకుని ఊడిగం చేస్తూ ఆయన దగ్గరే బతికేవాణ్ణి ఇప్పటికైనా ఆలస్యం లేదు నువ్వేమిటో నీ శక్తి ఏమిటో నాకు అర్థమైపోయింది నువ్వు గెలవలేవు కర్ణుణ్ణి నీ చేత కాదు నువ్వు కర్ణుడి ముందు నిలబడలేవు నీకు భయం కర్ణుడి చేత ఓడిపోతానని నాకు అర్థమైపోయింది కాబట్టి నేను అరణ్యములకు వెళ్ళిపోతాను లేదా ఒక పని చెయ్యి నీకు తోడు చేతిలో గాంధీవం కూడా ఎందుకు ఆ గాంధీవం కృష్ణుడికి కృష్ణుడు గాంధీవం పట్టుకుని యుద్ధం చేస్తాడు నువ్వు సారథ్యం చెయ్యి కర్ణవధ పూర్తవుతుంది తప్ప నీకు అలంకారం తప్ప గాంధీవం ఆ గాంధీవంతో నువ్వేం చేయగలవు కనుక నిన్ను నమ్మి గాంధీవాన్ని నమ్మి నేను యుద్ధానికి వచ్చాను నీకున్నటువంటి రథం చూస్తే అగ్నిహోత్రుడిచ్చింది అశ్వములు చూస్తే దేవతలిచ్చినవి గాంధీవం చూస్తే దేవదత్తము నీకున్నటువంటిదేమో దివ్యమైన శంఖము సాక్షాత్తు శ్రీహరి నీకు సారథి నువ్వు కర్ణుణ్ణి నిర్జించలేక తిరిగి వచ్చావు ఇన్ని దెబ్బలు తిని నేను వచ్చి పడుకున్నాను ఇక్కడ పైగా తగుదునమ్మా నన్ను అని పరామర్శ చేయడానికి వచ్చావు నీకు సిగ్గులేదు కాబట్టి ఆ గాంధీవం కృష్ణుడికి ఇచ్చేయండి అనగానే అర్జునుడు వరలోంచి కత్తి తీశాడు కృష్ణ పరమాత్మకు అనుమానం వచ్చి గబగబా వచ్చి చేయి పట్టుకున్నాడు అర్జునుడు పట్టుకొని బావా బావా ఇప్పుడు కత్తి తీయవలసినంత అవసరమే ఉంది కర్ణుడు ఉన్నాడా దుర్యోధనుడు ఉన్నాడా మీ అన్నగారు కదా ఎదురుగా ఉన్నది నీకు పూజ్య భావన కదా కత్తి ఎందుకు తీశావన్నాడు
అంటే అర్జునుడు అన్నాడు తెలుసో తెలియకో నేను గాండీవం పొందినటువంటి రోజుల్లో నా చిన్నతనంలోనే నేను ప్రతిజ్ఞ చేశా నా చేతిలో ఉన్న గాండీవాన్ని ఇంకొకరికి ఇచ్చేయమని ఎవరైనా అంటే మాత్రం వాడి యొక్క కుత్తుక కత్తిరిస్తానని ప్రతిజ్ఞ చేశా ఇప్పుడు ధర్మరాజు గారు ఆ మాట అన్నాడు నా గాండీవం నీకు ఇచ్చేయమన్నాడు నేను సత్య సంకల్పుణ్ణి కావాలి కదా నా ప్రతిజ్ఞ నేను నిలబెట్టుకోవాలి కదా లేకపోతే ధర్మభ్రష్టుని అయిపోతాను కదా అందుకని ధర్మరాజు తల తరిగేస్తానన్నాడు అనగానే ఆశ్చర్యపోయి కృష్ణ పరమాత్మ చేపట్టుకుని బావా బావా ఆగు అదేమిటి ఇంకా యుద్ధం ఎందుకు ధర్మరాజు గారిని చంపేస్తే యుద్ధం ఏమిటి తప్పు ధర్మరాజు గారిని చంపకూడదు ఏదో తెలియక తెలిసో ప్రతిజ్ఞ చేసే ఒకప్పుడు గాంధీవం మీద గౌరవంతో ఇప్పుడు ధర్మరాజు గారు ఆ గాంధీవం నాకు ఇమ్మన్నాడని ధర్మరాజు గారిని చంపేస్తావా ఇంకా అవతల వాళ్లతో యుద్ధమా నీలో మీరు యుద్ధమా అందుకని ఆపు అలా చేయకన్నాడు అంటే అర్జునుడు అన్నాడు మరి నా ప్రతిజ్ఞ అలా నిలబడుతుందన్నాడు ఏముంది ఎదురుగుండా ఉన్నటువంటి పెద్దవాళ్ళని ధర్మాత్ముల్ని విజ్ఞుల్ని విద్వాంసుల్ని గౌరవనీయుల్ని తూలనాడితే వాళ్ళని నిందావాక్యములు పలికితే వాళ్ళని చంపేసినట్టే కాబట్టి కొంతసేపు ధర్మరాజుని నిందించు అన్నాడు అంటే కత్తి వరలో పెట్టుకుని వెంటనే అర్జునుడు ధర్మరాజు గారి వంక చూసి నీకున్నటువంటి జూదవ్యసనం వల్లే మేమిందరం ఇంత కష్టపడ్డాం ఎవడాడమన్నాడు నిన్ను జూదం ఆ రోజున శకునితో మాయాపాచికెళ్ళాడావు అరణ్యవాసం వచ్చింది అజ్ఞాతవాసం వచ్చింది నువ్వు ఎప్పుడన్నా యుద్ధం చేశావా యుద్ధంలో ముందు నించున్నావా నీకన్నా వెనక పుట్టిన భీమసేనుడు అక్కడ యుద్ధం చేస్తున్నాడా నువ్వు వచ్చి శిబిరంలో పడుకున్నావా పైగా నా గాంధీవం మీద నీ కలకొచ్చిందా ఇంతమందిని ఓడించి పీనుగు పెత్తలు చేసి నువ్వు ఎక్కడికో వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నావంటే అసలు బాగున్నావో లేదో అని చూడడానికి వచ్చానా చూడడానికి వచ్చిన వాడిని తిరుగుతున్నావా అసలు నీకోటి యుద్ధం చేయడం వచ్చా నువ్వెప్పుడన్నా వెళ్ళి చాలా మందిని చంపు వచ్చిన వాడివా మహావీరుడువా తగుదలమ్మా అని ఏం మాట్లాడుతున్నావు అన్నాడు అని కృష్ణుడి వంక చూశాడు నింద చేయమన్నాడుగా ఓ దండకం జరిగేశాడు అనగానే కృష్ణుడు నవ్వన్నాడు బావా అయిపోయింది నీ ప్రతిజ్ఞ నెరవేరిపోయింది పద పెడదామన్నాడు ధర్మరాజు గారి తల్పం దిగిపోతున్నాడు అదేవిడు బావా నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నాడు చాలు చాలే అర్జునుడు అన్న మాటలకి నా మనసు విరిగిపోయింది నేను అరణ్యానికి పోయి తపస్సు చేసుకుంటాను వెళ్ళిపోతున్నానన్నాడు అయ్యో అదే నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా బావా అసలు యుద్ధం అంతా నీకోసమే కదా చేస్తున్నది నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలి అలా తొందరపడకు ఏదో ఆయన ప్రతిజ్ఞ నెరవేరడానికి నిన్ను తిడితే నిన్ను చంపేసినట్టు కాబట్టి నిన్ను తిట్టమన్నాను నింద చేయమన్నాను కాబట్టి మళ్ళీ కూర్చో అని కూర్చోబెట్టాడు కూర్చోబెట్టిన తర్వాత అర్జునుడు మళ్ళీ కత్తి తీశాడు ఇదేడు బావా మళ్ళీ కత్తి తీశామన్నాడు నన్ను నేను పొడి చేసుకుంటానన్నాడు ఎందుకు పొడి చేసుకోవడం అన్నాడు ఇంతటి ధర్మమూర్తి ఇంతటి మహానుభావుడు అన్నగారిని నిందించాను కాబట్టి ఇప్పుడు నాకే పాపం వచ్చింది అన్నగారిని చంపేసిన పాపం వచ్చింది కదా అందుకని నన్ను నేను పొడి చేసుకుని చచ్చిపోతాను మళ్ళీ ఇదోటే అని కృష్ణుడు గబగబా కత్తి వరలో పెట్టి నేను చెప్తాను దానికని ధర్మరాజు గారిని తిట్టినటువంటి దోషం నీకు పోవాలంటే ఆయన్ని నిందించినటువంటి పాపం తొలగిపోవాలంటే అన్న మాట పోకుండా నువ్వు మరణించినటువంటి ఫలితం కలగాలంటే నిన్ను నువ్వు పొగిడేసుకోసాడు అన్నాడు అనగానే మళ్ళీ కత్తి లోపల పెట్టుకుని ఎంతమందిని చంపాను పీనుగ పెంటలు చేసేశాను పెద్ద పెద్ద కుప్పల కింద పడిపోయే శవాలు నేను కురుక్షేత్రంలో యుద్ధం చేస్తే నేను గాంధీవం పట్టుకుని టంకారం చేస్తే నిలబడగలిగిన వాడు ఉన్నాడా శత్రుభూమిలో ధర్మరాజు గారు అశ్వమేధ యాగం చేసినప్పుడు నేను ఎంత దిగ్విజయ యాత్ర చేసి ఎంత ధనం తీసుకొచ్చాను ఆ ధనంతో కదా ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు నేనే లేకపోతే పాండవులు ఇంత ధైర్యంగా ఎలా నిలబడగలరు వీళ్ళందరికీ మూలస్థం విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు మనిషి తప్పకుండా నేర్చుకోవలసింది తనను తాను పొగుడుకోవడం కాదు తనని 10 మంది కీర్తించాలి నిజంగా ఎవరు ఎక్కువ మంది చేత కీర్తింపబడుతుంటాడో ఎవరి గురించి చాటున కూడా స్మరణ చేసినప్పుడు ఆయన అని నమస్కారం చేస్తారో ఆయన బాగుండాలి అని 10 మంది నమస్కారం చేస్తారో అటువంటి వాడున్నాడే వాడు పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమునకు పాత్రుడైన వాడు ఎందుకంటే అమ్మవారికి ఒక లక్షణం ఉంది యశస్విని ఆవిడ కీర్తినిస్తుంది తనను పొగుడుకోవడం కాదు తనను 10 మంది పొగడాలి సమాజంలో ఉన్నవాళ్ళు పొగడాలి సమాజము పొగడడానికి యోగ్యమైన పనులు పొగట్టల కోసం చెయ్యరు అలా చెయ్యకుండా ఉండలేక చేసేటటువంటి స్వభావము వారి జీవితంలో ఒక లక్షణమైపోతుంది దాని చేత అంత కీర్తి పొందుతారు అందుకే వారి శరీరం వెళ్ళిపోయిన తరువాత కూడా కీర్తిశేషులు అన్న మాట వాడతారు
కాబట్టి నిన్ను వేరొకడు పొగడాలి కానీ నిన్ను నువ్వే పొగడుకోకూడదు అది దోషం సుమా అలా చేయకూడదు సుమా